ఆపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుంచి విరామం తీసుకుంటున్నానని ప్రకటించడం చాలా బాధాకరమైన విషయమని తూర్పు గోదావరి జిల్లా వతపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం కాపసంగమ అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు అన్నారు. గురువారం ఆయన ఆలమూరులోని తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ చాలా మనస్తాపానికి గురై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అలాగే పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా ముద్రగడ్ల పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం మీద నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆరాధ్య దైవం ఎవరంటే ముద్రగడ్ల పద్మనాభం గారు అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. ఈరోజు అయ్యా పద్మనాభం గారు మీరు బాధపడని అవసరం ఏమీ లేదండి. యార మా జాతికే పరమసింహం ఎవరంటే మీరని చెప్పేసి అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆరు నెలలకి బీసీలని బీసీలో చేర్తాం కాపుల్ని కాపు కార్పొరేషన్లో ఇస్తానని చెప్పి మాట తప్పితే మమ్మల్ని పట్టించుకునే నాలుగు ఆరు రోజుల్లో ఎవరో లేకపోతే రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత రెండు సార్లు వినత పత్రాలు చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. దాన్ని ఆయన తిరస్కరించడం జరిగింది. అప్పుడు మీరు ఒక ఉద్యమం చేపట్టి కాపు జాతి అంటే ఏంటో ఆ రోజు మీరు చూపించడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని చెప్పేసి మేము చేసుకుంటున్నాం. అలాగే మీరు పెట్టిన స్పందనకి కొన్ని కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా నిమ్మకి నీరెట్టినట్టుగానే అలాగే జరిగిపోయాడు. ఆయన ఏమి ఇవ్వలేదు. అది చాలా బాధాకరంగా అని చెప్పి నేను చెప్తున్నాం. కానీ మీరు ఈరోజు మా కాపు జాతినంతా కూడా చాలాసార్లు మీటింగులో తమ చెప్పేవారు ఏమనంటే మన ఆశయాలన్నీ అంబేద్కర్ ఆశయాల్లో నడవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి మీరు మాకు చెప్తుండేవారు. అలాగే ఒక ఎస్సీ కులానికి మహానుభావులు స్వర్గస్థులు అయిన ఆ అంబేద్కర్ ఒక దైవం అయితే బతుకున్న అంబేద్కర్ అని మీరే చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మీరు దయించి ఈ నిర్ణయం కొంతమంది ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మీరు రాజకీయాల గురించి బయటకు వస్తున్నారని అవన్నీ దుష్ట ప్రచారాలు తప్పండి.